కరెన్సీ అంటే ఏమిటి క్రిప్టోకరెన్సీ లేదా కాయిన్ అనేది కంప్యూటర్ నెట్వర్క్ ద్వారా మార్పిడి మాధ్యమంగా పనిచేయడానికి రూపొందించబడిన డిజిటల్ కరెన్సీ ఇది ప్రభుత్వం లేదా బ్యాంక్ వంటి ఈ కేంద్ర అధికారంపై ఆధారపడదు వ్యక్తిగత నాణేల యాజమాన్య రికార్డులు డిజిటల్ లెడ్జర్లో నిల్వ చేయబడతాయి ఇది లావాదేవీ రికార్డులను భద్రపరచడానికి అదనపు నాణేల సృష్టిని నియంత్రించడానికి మరియు నాణేల యాజమాన్యం యొక్క బదిలీని ధ్రువీకరించడానికి బలమైన క్రిప్టోగ్రఫీని ఉపయోగించే కంప్యూటరీకరించిన డేటాబేస్ వాటి పేరు ఉన్నప్పటికీ క్రిప్టోకరెన్సీలు సాంప్రదాయక అర్థంలో కరెన్సీలుగా పరిగణించబడవు మరియు వాటికి వివిధ రకాల చికిత్సలు వర్తింపజేయబడ్డాయి వీటిలో వస్తువులు సెక్యూరిటీలు అలాగే కరెన్సీలు క్రిప్టోకరెన్సీలు సాధారణంగా వీక్షించబడతాయి ఆచరణలో ఒక ప్రత్యేక ఆస్తి తరగతిగా కొన్ని క్రిప్టో స్కీమ్లు క్రిప్టోకరెన్సీని నిర్వహించడానికి వాలిడేటర్లను ఉపయోగిస్తాయి స్టేక్ మోడల్లో యజమానులు తమ టోకెన్లను కొలేటరల్గా ఉంచారు ప్రతిఫలంగా వారు వాటా చేసే మొత్తానికి అనులోమానుపాతంలో టోకెన్పై అధికారాన్ని పొందుతారు సాధారణంగా ఈ టోకెన్ స్టేకర్లు నెట్వర్క్ ఫీజులు కొత్తగా ముద్రించిన టోకెన్లు లేదా అలాంటి ఇతర రివార్డ్ మెకానిజంల ద్వారా కాలక్రమేణా టోకెన్లో అదనపు యాజమాన్యాన్ని పొందుతారు క్రిప్టోకరెన్సీ భౌతిక రూపంలో ఉండదు కాగితపు డబ్బు వంటివి మరియు సాధారణంగా కేంద్ర అధికారం ద్వారా జారీ చేయబడదు క్రిప్టోకరెన్సీలు సాధారణంగా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ సిబిసి కి విరుద్ధంగా వికేంద్రీకృత నియంత్రణను ఉపయోగిస్తాయి ఒక క్రిప్టోకరెన్సీని ముద్రించినప్పుడు లేదా జారీ చేయడానికి ముందు సృష్టించబడినప్పుడు లేదా ఒకే జారీదారుచే జారీ చేయబడినప్పుడు అది సాధారణంగా కేంద్రీకృతంగా పరిగణించబడుతుంది వికేంద్రీకృత నియంత్రణతో అమలు చేయబడినప్పుడు ప్రతి క్రిప్టోకరెన్సీ పంపిణీ చేయబడిన లెడ్జె టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది సాధారణంగా బ్లాక్చెయిన్ ఇది పబ్లిక్ ఫైనాన్షియల్ లావాదేవీల డేటాబేస్ గా పనిచేస్తుంది కరెన్సీలు కమోడిటీలు మరియు స్టాక్లు అలాగే స్థూల ఆర్థిక కారకాలు వంటి సాంప్రదాయ ఆస్తి తరగతులు క్రిప్టోకరెన్సీ రాబడికి నిరాడంబరమైన ఎక్స్పోజర్లను కలిగి ఉంటాయి క్రిప్టోకరెన్సీ అనేది ఆన్లైన్లో మాత్రమే ఉన్న బ్లాక్చెయిన్ సాంకేతికతపై రూపొందించబడిన వ్యాపార డిజిటల్ ఆస్తి లేదా డబ్బు యొక్క డిజిటల్ రూపం క్రిప్టోకరెన్సీలు లావాదేవీలను ప్రామాణీకరించడానికి మరియు రక్షించడానికి ఇన్క్రిప్షన్ను ఉపయోగిస్తాయి అందుకే వాటి పేరు ప్రస్తుతం ప్రపంచంలో వెయ్యికి పైగా విభిన్న క్రిప్టోకరెన్సీలు ఉన్నాయి గత కొన్ని సంవత్సరాలుగా క్రిప్టోకరెన్సీ ధరలు పెరిగాయి మరియు తరువాత తగ్గాయి క్రిప్టో మార్కెట్ ప్లేస్లు పెట్టుబడిదారుడు సరైన ధరకు కొనుగోలు లేదా వ్యాపారాన్ని పూర్తి చేస్తున్నాడని హామీ ఇవ్వదు ఫలితంగా అనేక మార్కెట్లలో ధరలో వ్యత్యాసాన్ని కనుగొనడానికి ఆర్బిట్రేజిని ఉపయోగించడం ద్వారా చాలామంది పెట్టుబడిదారులు దీని ప్రయోజనాన్ని పొందుతారు మొదటి వికేంద్రీకృత క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్ ఇది మొదటిసారిగా రెండు సున్నా సున్నా తొమ్మిదిలో ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ గా విడుదలైంది మార్చి రెండు వేల ఇరవై రెండు నాటికి మార్కెట్లో తొమ్మిది వేలు కంటే ఎక్కువ ఇతర క్రిప్టోకరెన్సీలు ఉన్నాయి వాటిలో కంటే ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒకటి డాలర్ బిలియన్ కు మించి ఉంది